బయటకు కలిసే వాళ్ళం కదా. ఎనీవేస్ కాఫీ. ఓకే, నైస్ హౌస్. థ్యాంక్స్. నీ ఫోన్ ఎక్కడుంది? ఏం చేస్తున్నావు? మన ఫోటోస్, నంబర్స్, కాల్ డేటా మొత్తం డిలీట్ చేస్తున్నా. ఎందుకు? మా హస్బెండ్ కోల్కతా నుంచి వచ్చేస్తున్నాడు. ఇక్కడ నుంచి కాల్స్, మెసేజెస్ ఏమి చేయొద్దు ప్లీజ్. అంత అవసరం ఉంటే నేనే టచ్లోకి వస్తా. ఓకే. బై ది వే, I think you should move. Lego, please. అన్నీ నిన్నే మాట్లాడుకున్నాగా, ఇంటి ముందుకు వచ్చేస్తావా? సరే, ఆ వెనుక గేట్ నుంచి లోపలికి వచ్చేసే. ఓకే. బుద్ధుందా అసలు నీకు? ఎందుకు వచ్చావు మళ్ళీ? రావద్దని చెప్పాంగా. ఇలా డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తే ఎలా? మా హస్బెండ్ వస్తాడని చెప్పాంగా. నీకోటి చెప్దామని. నువ్వేం చెప్తావు, నేనేం వినాలి? ప్లీజ్, నేను చెప్పేది కొంచెం వినొచ్చు కదా ప్లీజ్. సరే, ఏం చెప్తావు చెప్పు. అదే, నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను చేసిన పనులకి నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నావని చెప్తావా? లేదంటే డబ్బులు ఏమైనా కావాలా? ఏ చీచీ, చెప్పు. ఏదో చెప్పాలనుకుంటున్నావుగా చెప్పు. అరే చెప్పమంటున్నానుగా చెప్పు. నువ్వు ఎన్నే సమయం వన్ ఎన్నో సమర్ అవుతున్నా. నేను ఏం మాట్లాడుతున్నావురా? When you know you had AIDS, why didn't you tell me this before? Why did you have sex with me? నీ సుఖం కోసం నా జీవితంతో ఆడుకున్నావు. Why? నాకు చెప్పాలని ఉంది కానీ 3 ఇయర్స్ తర్వాత నీ మెసేజ్ వచ్చేసరికి నాలో ఏదో తెలియదు సార్.
జీవితం అంతం అవుతున్న సమయంలో నీ స్పర్శం నన్ను దర్శింది, తెలియని ఆశ ఏదో పుట్టుకొచ్చింది. అయినా సరే కరెక్ట్ కాదు చెప్పేదాన్ని చాలా సార్లు ప్రయత్నించా, మళ్ళీ నువ్వు ఎక్కడ మిస్ అవుతావు అని చెప్పలేకపోయా. అండ్ ఐ ట్రై టు స్టాప్ యూ, బట్ నువ్వే మీద మీదకి వచ్చేసావు. తింటుండండి, వచ్చేస్తాను. టూ డేస్ అంట, టూ డేస్ చెప్తా చెప్తా. చచ్చిపోయేవాడిని, కొంచెం వైల్డ్గా బిహేవ్ చేశాను కదా, సారీ. కొత్త కదా, మెల్లగా అలవాటైపోతుంది.